మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని అన్నారు. వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమని వెల్లడించారు. భవిష్యత్తులోనూ షర్మిలతోనూ ఉంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. సీఎం జగన్ మంగళగిరికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారన్నారు. అయినా కూడా మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేశానన్నారు. తన సొంత డబ్బుతో కొన్ని పనులు చేశానని పేర్కొన్నారు. 9.5 సంవత్సరాల కాలం మంగళగిరి ప్రజలు, అదేవిధంగా ఆ రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో గెలవటం, మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించటం, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 4.5 సంవత్సరాలు సుమారుగా పాలకపక్షంలో పనిచేయటం, మంగళగిరి అభివృద్ధికి ప్రజలు అధికారులు సహకరించటం, కొన్ని మొన్నే చెప్పాను నేను, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పటం, ప్రధానంగా మరి ఈ రోజున చెప్పాలి అని అంటే కారణాలు అనేవి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం, ఆ కేటాయింపులు చేసేటప్పుడు నాకు తెలియని కూడా తెలియదు, చాలా సంతోషించాం ఆ రోజున 1200 రూపాయలు మంగళగిరికి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు అని అని తెలియంగానే, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మంగళగిరిలో నివసిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మంత్రిగా ఉండి ఏమాత్రం మంగళగిరిని పట్టించుకోకపోవటం అనేది చేయటం వల్లనే 2019 సాధారణ ఎన్నికల్లో లోకేష్ గారిని మంగళగిరి ప్రజలు ఓడించటం అనేది మనం చూసాం. అంటే మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము, ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం